अस्सलामुअलैकुम नाज़रीन, SMH न्यूज़ में आप सभी का खैर मकदम है। कांग्रेस लीडरों ने सवाल किया कि चांदनी ब्रिज कब बनेगा। कांग्रेस लीडर जिन्होंने मूसा राम बाग का मुआयना किया, महकमे बल्दियात के वज़ीर केटिया ने कहा कि इन्हें खूबसूरत शहर बनाने के ऐलानात महदूद है। कांग्रेस कायदीन PCC सेक्रेटरी शंबुला श्रीकांत गौड़ और बागअंबरपेट से मुकाबला करने वाली कॉरपोरेटर शंबुला उषा श्री गौड़ ने कहा कि एक बार आप अंबरपेट का दौरा करें और देखें कि लोगों और गाड़ी चलाने वालों को नहरों और बंद पुलों की वजह से काफ़ी मुश्किलात का सामना है। इनका कहना था कि SNDP प्रोजेक्ट के तहत नहरों की तामीर पर शोर मचाने की सिवा कुछ नहीं किया गया। उन्होंने ये कहते हुए रोक दिया कि चूँकि मूसा राम बाग ब्रिज अंबरपेट से दिलसुख नगर की तरफ जाने वाला मेन रोड है, इसीलिए हर की बारिश में पानी में डूब जाता है और गाड़ी चलाने वालों को परेशानी का सामना करना पड़ता है। इनका कहना था कि पुल की तामीर अब तक जारी नहीं रखी गई क्योंकि ये पिछले सैलाब की वजह से बह गया था। इस प्रोग्राम में रियासती अखिलियती सेल के जनरल सेक्रेटरी शेख जमीर, अंबरपेट डिवीज़न के सदर रवि कुमार, कायदीन जहांगीर श्रीनिवास रेड्डी और दीगर ने शिरकत की। पेश है SMH न्यूज़ से ये खसूसी रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతమైన ఈ ముష్రంబాగ్ బ్రిడ్జ్ అనే చుట్టూ ప్రాంతాలు కూడా లోటత్తు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇంకా వచ్చే 3-4 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయనేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకోవాలనేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. గతంలో చూసుకుంటే ఇక్కడ వరదలు వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, వచ్చి మాట్లాడి హామీలు ఇస్తుంది, కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి హామీలు ఇచ్చి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ నిన్న మొన్న కురిసిన వర్షాలకి ఈ ముంపు చూడండి, మొత్తం బ్రిడ్జ్ పైకి రోడ్డుపై వరకు కూడా చేరుకుంది. ఇకపై కూడా మనము అది రోడ్డు క్రాస్ చేసి ఆ బ్రిడ్జ్ కూడా మునిగిపోయి కొట్టుకుపోయే సమస్య వస్తుంది. కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వం మేల్కోవాలి. వరదలు వర్షాలు వచ్చినప్పుడే వచ్చి ప్రజలకు హామీలు ఇవ్వడం కాదు, ఇక్కడ వచ్చి నిల్చొని ముందస్తు చర్యలు తీసుకోవాలి. మరియు వర్షాకాలం రాకముందుకే ముందస్తు చర్యలుగా వీటికి ఒక ఆలోచన చేసి ఈ ప్రాంతంలో ఈ బ్రిడ్జ్ అనేది చాలా పురాతనమైనది కాబట్టి అవసాన దశలో ఉంది, కాబట్టి ఈ బ్రిడ్జ్ని పునర్నిర్మించే ప్రయత్నం చేయాలి. కానీ ప్రభుత్వం నిద్రపోతుంది, చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. ఇలా ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది, హామీలు ఇస్తుంది. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే సత్యనగర్ రత్నానగర్లో కూడా అక్కడ రిటర్నింగ్ వాళ్ళు నిర్మిస్తామని చెప్పేసి గతంలో శంకుస్థాపన చేశారు, అది దాదాపు సంవత్సరం గడుస్తుంది. కానీ ఇంకా అక్కడ నత్తనడకనే నడుస్తున్నాయి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుందండి? వర్షాలు వరదలకు వచ్చి ముంపు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి ప్రజలకు ప్రాణనష్టం ఆస్తి నష్టం అయిపోతుంది. అది అయిన తర్వాత వచ్చి హామీలు ఇస్తే ఏం లాభం ఉంటుంది? ముందస్తు చర్యగా ఏదైనా ప్రభుత్వం మేల్కొని ముందస్తు చర్యలు తీసుకొని దానికి జాగ్రత్త పడి ఇలాంటి ముందస్తు చర్యలు ఇంకా ఎక్కువ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. కానీ ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ప్రభుత్వం అనేది నిద్రపోతుంది. ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని కూడా నత్తనడకనే నడుస్తుంది. అసలు కొన్ని చోట్ల అట్లయితే అసలు అభివృద్ధియే లేదు. దీని పరంగా ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఏమంటే ఇక్కడ ఇలా వర్షాలు వరదలు వచ్చినప్పుడు కాకుండా ముందస్తుగా వచ్చి ప్రజలకి ఒక బ్రిడ్జి చేస్తే బాగుంటుంది. ఈ ప్రభుత్వం మంత్రులు వర్షాలు వచ్చినప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా వచ్చి హామీలు ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ దాని బదులు వీళ్ళు వచ్చి ముందస్తుగా ఈ నిర్మాణ చర్యలు చేపట్టి ఈ బ్రిడ్జ్ని ఈ పాటికే పూర్తి చేసి ఉంటే బాగుండేది. ఈ ప్రభుత్వం వచ్చి గత 9 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదండి. ఈ బ్రిడ్జ్ గురించి కోట్ల రూపాయలను వెచ్చించిన శాంక్షన్ చేశామన్నారు కానీ ఇప్పటికీ ఇక్కడ ఒక్క పని కూడా స్టార్ట్ కాలేదు. చూడండి, మీరే బ్రిడ్జ్ని చూస్తే తెలుస్తుంది పరిస్థితి ఎలా ఉందో. ఈ ప్రజల దీంతో ప్రజలకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ గతంలో వీళ్ళు ఈ ప్రభుత్వం తాము చేసిన పనులన్నీ ప్రజలకు చేరాలని దశాబ్ది ఉత్సవాల పేరిట కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కానీ దాని బదులు ఆ కోట్ల రూపాయలను ఇక్కడ ఇలాంటి ముంపు ప్రాంతాల్లో ఉన్న వంతెనలకు కానీ ముంపు ప్రాంతాలని సురక్షిత ప్రాంతాలుగా చేయాలనే ముందస్తు చర్య మాత్రం చేసినుంటే ఈ పాటికి ప్రజలకు కొంతవరకన్నా న్యాయం జరిగేది. ఇకపై ప్రజలకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఈ బ్రిడ్జ్ని నిర్మాణం పూర్తి చేయాలని, రిటర్నింగ్ వాల్ని కూడా పూర్తి చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము కోరుకుంటున్నాం.
పూర్తిగా కూడా అండి ఈ ట్రాఫిక్ ఇలా నిలిచిపోవడానికి కూడా కారణం పూర్తిగా ప్రభుత్వం విఫలమైనట్టే చెప్పాలి ఎందుకంటే ఈ వర్షాలకి ముందస్తుగా ఎక్కడైనా కూడా చర్యలు ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం లేదు వాళ్ళు చేసిన పనులని ప్రజలకు తీసుకోవాలనుకుంటారు వాళ్ళు ఏం చేశారండి ప్రజలకు ఏం చిత్తశుద్ధిగా ఏం పని చేశారు ప్రతి ఒక్క సంక్షేమ పథకం చేసినామంటారు కానీ అది ప్రజలకు చేరిందా అవి గనుక నిజంగా వాళ్ళు చేసినట్టయితే ప్రజలకు ఎప్పుడో గుండెల్లో చేరిపోతుండే అవి ప్రజలలో చేరాలని కోట్ల రూపాయలను వెచ్చిస్తారు దాని బదులు ఈ రోడ్ల నిర్మాణం కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అంతటా కూడా మంచిగా చూసుకొని ముందస్తు చర్య ఏమైనా చర్యలు చేపట్టినుంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉంటుంది ఈ ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలని కోరుకుంటున్నాను భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇంకా మూడు నాలుగు రోజులు కూడా వర్షాలు చాలా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది మా అంబర్పేట్ కాన్స్టెన్సీలో ముస్లింబాగ్ బ్రిడ్జ్ చాలా పాతది దీని గత రెండు మూడు సార్లు వరదలు వచ్చినప్పుడు మంత్రులు ఎమ్మెల్యే కార్పొరేటర్ వచ్చారు నెక్స్ట్ వర్షాకాలం వరకల్లా మేము బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తామని మాటిచ్చెళ్ళారు ఇప్పటి వరకు కూడా రెండు మూడు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఒక్క పని కూడా స్టార్ట్ కాలేదు అదేవిధంగా రిటర్నింగ్ వాల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద శంకుస్థాపన చేశారు ఆ పనులు కూడా నత్తనడక నడుస్తున్నాయి ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి సత్యనగర్కి రత్నానగర్కి మొత్తం ఆ ప్రాంతం అంతా ముప్పు గురవుతున్నది ప్రజలకు ఎవరైతే జిమ్మదారు ఎవరు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇది ఫెయిలియర్ అనేసి మేము అంటున్నాము ఇప్పుడన్నా కళ్ళు తెరిచి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ దగ్గరుండి త్వరగతిగా బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే బాగుంటుందని మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రిటర్నింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తాం